పక్కన ఉండేవాళ్ళు, చెన్నుపాటి గాంధీ, డాంగే కుమార్ అని చెప్పేసి వాళ్ళు నెహ్రూ దగ్గర నుంచి ఇటు వచ్చినవాళ్ళు తెలుగుదేశంలోకి. ఒక రౌడీ షీట్లు ఉన్నాయి. వాళ్ళు ఏదైనా పోలీస్ స్టేషన్కి సెటిల్మెంట్కి వెళ్ళారంటే ఊరుకునేవాడు కాదు, అందుకనే వాళ్ళు పొరపాటును కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు ఆయన. అంత స్ట్రాంగ్గా ఉండేది అప్పుడు. ఇవాళ ఆయన చెప్పింది బాగుంది, అంటే ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు వెంట వెళ్ళాను నేను, అనేక సార్లు తిరిగా బాబు గారితో. బాబు గారు వస్తున్నారని కొన్నిసార్లు ఆకస్మిక తనిఖీకి వచ్చిన బాబు గారికి ఘనస్వాగతం అని బోర్డు పెడితే చూశారు కదా సార్, మరి తనిఖీ అంటే మీరు చెప్పకుండా చేయాలి సార్ అని చెప్పి మాట్లాడితే ఏం చెప్తాము, పోలీసులు చెప్తారు మన సెక్యూరిటీ కోసం అని మాట్లాడితే అట్లా కాదు సార్, వీళ్ళు ఇటంతా మీరు వస్తున్నారని ఈ రూట్ సెట్ చేశారు సార్, మనం ఇట్లా వెళ్దాం రండి అని చెప్పి తీసుకెళ్ళిన రోజులోనే. అప్పుడు ఆయన కూడా కుర్రాళ్ళం, మనం యాక్టివ్గా అటు రావడం, అసలు వీళ్ళు దాచేసిన విషయాలు బయటపడటం, ఇట్లాంటివి జరిగాయి. ఆ రోజునున్న చంద్రబాబు గారు కావాలి, కానీ ఆ రోజునున్నటువంటి స్పిరిట్ కూడా ఉండాలి ఆయనలో. ఆ స్పిరిట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసాంఘిక చర్యలు ఏవైతే ఉన్నాయో రాజకీయ నేరాలని కవర్ చేయొద్దు, నాయకుడే కవర్ చేస్తే వాల్యూ ఉండదు అక్కడ. ఇక గ్రౌండ్ లెవెల్లో పోలీస్ పనిచేయడు, పెరిగిపోతాయి రాజకీయం ఉండదు కదా. కాబట్టి ఫస్ట్ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా నాటి చంద్రబాబు కావాలి. ఆకస్మిక తనిఖీలు జరగాల, వ్యవస్థ సెటరేట్ చేయాలి, హ్యాపీ అది జరగాలని కోరుకుంటా. మళ్ళీ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ వచ్చారు అది అని అనుకుంటా. ఒక పెద్ద క్లారిటీ కూడా నేను ఇచ్చారు చంద్రబాబు గారు అనేది ఒకసారి.